ఇక మనం కుంభరాశి వారి ఫలితాలకు వెళ్తే కుంభరాశి వారికి కూడా ఈ వారంలో అద్భుతాలు జరగబోతున్నాయి అద్భుతాలే నిజంగా చెప్తున్నాను కదా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి ఒక మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నారు ఏ పనైనా సరే ఒక పరిపూర్ణత పట్టు బిగించే అవకాశం సినిమా రంగంలో అభివృద్ధి దర్శకుల చేత నిర్మ అలాగే డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు మీరు నిర్మాతగా మీరు కంట్రోల్ చేయగలిగే అవకాశం ఉంటుంది నిన్న దాకా జరిగినట్టు ఒక ఎత్తు ఈ రోజున జరిగేటువంటి వ్యవహారం ఒక ఎత్తుగా ఉంటుంది అటువంటి సినిమా వ్యాపార లాభాన్ని పొందుకుంటారు అలాగే కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో మంచి లాభాలు ఉన్నాయి ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు రాజకీయ రంగ ప్రవేశానికి అనుకూలత రాజకీయ రంగంలో మంచి లాభాలు పొందుకోవడం మంచి పదవిని మీరు పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి ఎల్ఐసి మెడికల్ గృహిణమాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత ఆనందాది యోగాలు బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం ధర్మకార్యాచరణ యజ్ఞయాగాది క్రతుల్లో పాలు పంచుకోవడం శుభవార్తా శ్రవణం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలున్నాయి అలాగే ఆనందకరమైన ప్రయాణం నూతన వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లు కలిసి వచ్చే అవకాశాలు ఎలక్ట్రీషియన్స్కి లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళామలకి మళ్ళీకి అదృష్టయోగం అలాగే సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మాగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారంలో లాభాలు చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి విద్యార్థి విద్యార్థి విద్యా లాభాలు ఉద్యోగస్తురకి ఉద్యోగ లాభం తాత్కాలిక ఉద్యోగం పన్మెంట్ అవ్వడం బెంచ్ మీద ఉద్యోగం ప్రాయట్లో వెళ్ళడం అనుకూలమైనటువంటి ఆన్ సైట్ ఆపార్చునిటీ పొందుకోవడం ఇలా జరిగే అవకాశాలు పుష్కలం కనబడుతున్నాయి తప్పకుండా మీకు ఈ వారం మొత్తం కూడా శుభయోగం సంతాన లాభం కుటుంబ సౌఖ్యం కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి ఆనంద యోగాలు ఈ వారం ప్రతివారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు